శాంతియుత వాతావరణంలోనే వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని సిరిసిల్ల రూరల్ సిఐ మురళి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ యాదవ సంఘం భవనంలో వినాయక మండపాల నిర్వాహకులతో ఎస్ఐ గణేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మొగిలి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో వినాయక పండుగను జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని, నిమజ్జనం రోజు డీజేకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని, ఎవరైనా పోలీసుల విజ్ఞప్తిని ఉల్లంఘించినచో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అన్ని మండపాల నిర్వాహకులు ఒకే రోజు నిమజ్జనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ కాసిం, హరీష్ పంతులు, మండలంలోని వినాయక మండపాల నిర్వాహకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంత పిల్లలు 18, 20, 25 వీళ్ళకు తర్వాత ఫ్యూచర్ ఇబ్బంది ఏంటంటే, ఒకసారి పోలీస్ కేసు అయితే వాళ్ళకి ఎన్ఓసీ ఇవ్వబడదు. అంటే మీరు గల్ఫ్ పోవాలి, దుబాయ్ పోవాలంటే జీవితాంతం పోలేదు. ఇక ఒకసారి రిపేర్ అయితే రెండోది ఏమైనా జాబ్ గవర్నమెంట్ జాబ్ రాదు, మీకు కంపల్సరీ ఎన్ఓసీ అడుగుతారు. మూడోది, ఈ రోజులలో హైదరాబాద్ లాంటి సిటీలో ఈవెన్ వాచ్మెన్ ఉద్యోగం కావాలన్నా కూడా ఈ లోకల్ పొజిషన్లో నువ్వు మంచిగా సర్టిఫికేట్ ఇస్తామని చెప్తారు. ఇంకా వాటికి కూడా 60 అనర్హులు. మళ్ళీ లాస్ట్ మీరు అల్టిమేట్గా ఊళ్ళో ఆటో నడుపుకోవడమా, వ్యవసాయం చేసుకోవడమా, ఊళ్ళో పనులు చేసుకోవాలి? అంటే ఈ క్షణికాల విషయంలో కేసులలో ఇన్వాల్వ్ కాకండి. మీరు అంటే మనం రికార్డింగ్ ఉంటుంది, వీడియో రికార్డ్ ఉంటుంది, ఎవరు గొడవ మొన్న ఇళ్ళ తగ్గుంటలో చిరుసీలలో పెళ్లి కొడుకు కూడా వెళ్ళి జైలు బెల్లం పట్ల ఊరుంటుంది. వాడు డీజే పెట్టితే ఏసై పోతారు, ఇళ్ళతో ఉంటే ఏసై పోతారు. ఒక వారం కింద జరిగింది, మన పెళ్లిళ్ళు సీజన్ వచ్చింది 15 రోజుల. ఇప్పుడు నాకు బలం ఉంది, నేను చేస్తా, పోలీసులు ఇద్దరు వచ్చారు, మేము ఇక్కడ 100 ఉన్నాం, మంచి తాగి ఉన్నాం, వీళ్ళందరినీ అవసరం తీసుకుంటాం అంటే చట్టం ఉండదు కదా. ఆ రోజు లేస్తాం తెల్లారి, మళ్ళీ తెల్లవారుజాము 4 గంటలకైనా పట్టుకొచ్చాం. అప్పుడు వచ్చి భద్రవాడు సార్ నేను ఏదో తాగినాం సార్ అది అంటే, ఎందుకంటే ఇక్కడ ఉండేది ఒక ఎస్ఐ, ఒక 10 కానిస్టేబుల్, మండల జనాభా ఇంచుమించు ఒక 70-80 దాకా ఉంటుంది. ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే లాండ్ ఆర్డర్ ఉండాలి. లాండ్ ఆర్డర్ ఉంటేనే ఇంతమంది కంట్రోల్ అవుతారు, లేకుంటే విచ్చిరుడు అయిపోతుంది. ఏది మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాగైపోతుంది. అంటే ఎవడెవరినైనా దోసుకోవచ్చు, ఎవడెవరినైనా చంపవచ్చు, ఎవడెవరినైనా రేప్ చేయవచ్చు అనేది ఉంటుంది. మన దగ్గర నడవే కదా. అందుకే డిసిప్లిన్ ఉండాలంటే చట్టాన్ని అందరూ పాటించాల్సిందే. బట్ మీరు కూడా ఏంటంటే రేపు ఊరేగింపులో చట్టాన్ని అతిక్రమించకుండా పండుగ చేసుకోండి. మేము అన్ని రకాలుగా దీన్ని కోఆపరేట్ చేస్తాం. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఎలాంటి సౌండ్ ప్రూఫ్ సిస్టమ్ లేదన్నా, 2 బాక్సులకు వచ్చినాయి, 2 బాక్సులు వస్తే ఆంప్లిఫైర్ లేదు నడుస్తారన్నారు. ఓకే, ఇప్పుడు దానికి కూడా ఆంప్లిఫైర్ పెట్టుకోవచ్చు అనే కట్టుకు వచ్చింది. కాబట్టి ఇంకా ముందుకు పోవద్దు. ఎందుకంటే మన అది ఇప్పుడు సుప్రీంకోర్టు నిషేధించింది డీజేను, ఎందుకంటే దాని మీద చాలా మంది బతుకుతున్నారు అందరూ తెలుసు. డీజేల మీద ఇప్పుడు మన మండలంలో దాదాపు 20